నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి దిశగా పయనిస్తోంది అసలే ఈ ఎన్నికల్లో యోగి సర్కార్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది మోదీ అమిత్ కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేసిన బీజేపీ గెలిచే సీన్ కనిపించడం లేదు తొలుత ఫేక్ సర్వేలతో అనుకూల ఛానళ్లలో బీజేపీ గెలుస్తుందని మోదీ అమిత్ చేయించిన జిమికులు ఫెయిల్ అయ్యాయి యూపీలో అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్వాదీ పార్టీతే గెలుపని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు అందుకు తగినట్లుగానే మొదటి విడత ఎన్నికల్లో ఎస్పీ కంటే బీజేపీ వెనుకబడిపోయిందని వార్తలు వచ్చాయి దీంతో వివాదాస్పద తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రెచ్చిపోయారు యూపీలో బీజేపీకి యోగికి ఓటేయాల్సిందే యోగికి ఓటేయని వారి ప్రాంతాలను గుర్తిస్తాం జేసీబీలు బుల్డోజర్లు మీ ప్రాంతాలకు వస్తాయి బీజేపీకి ఓట్లేయని వారి ఇండ్లను బుల్డోజర్లతో కూలుస్తాం యూపీలో ఉండాలంటే యోగికి ఓటేయాల్సిందే అని రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో దుమారం రేపాయి రాజాసింగ్ బుల్డోజర్ వ్యాఖ్యలపై యూపీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది నిన్నటి వరకు బీజేపీ ఎస్పీల మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది కానీ ఇప్పుడు రాజాసింగ్ వ్యాఖ్యల తర్వాత వార్ వన్ సైడ్ అయిపోయింది ఓటేయకపోతే బుల్డోజర్లతో మా ఇండ్లను కూల్చడం కాదు మేమే మా ఓటుతో యోగి సర్కార్ను కూలుస్తామని యూపీ ప్రజలు ముక్త కంఠంతో నినదిస్తున్నారు తాజాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొనే సుల్తాన్పూర్ ఎన్నికల ప్రచార సభకు ఇరువైపులా నాలుగు బుల్డోజర్లు పెట్టి వాటికి బుల్డోజర్ కా బాబా అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వీటిని యోగి హెలికాప్టర్లో కూర్చుని చూసుకుంటూ మురిసిపోతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది యూపీలో బీజేపీ సీఎం యోగిని బుల్డోజర్ కా బాబా అంటూ ఎద్దేవా చేస్తున్నారు ప్రస్తుతం యోగి సభలో బుల్డోజర్ కా బాబా పేరుతో ఏర్పాటు చేసిన బుల్డోజర్లు హాట్ టాపిక్గా మారాయి తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ యూపీలో పార్టీ కొంపముచాడైనా అక్కడ బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు ప్రస్తుతం బుల్డోజర్ కా బాబా పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో బీజేపీకి తలవంపుగా మారింది బీజేపీ ఓటమికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు